సమస్యలు ఏంటంటే వాళ్ళు పెదపావారి నుంచి ఎన్టీఆర్ కళాపరిషత్లో కోలాటం వేయటానికి ఇంత వయసులో లయబద్ధమైన విన్యాసముతో మనసును రంజింపజేస్తూ వాయించేది డప్పు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో జాతర, తిరునాళ్ళు, కొలుపులు మొదలైన కార్యక్రమాల్లో డప్పు వాయిద్యం మనకు వినిపిస్తూనే ఉంది, వినిపిస్తూనే ఉంటుంది. గత 18 ఏళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ భారతీయ కార్యక్రమంలో మాకు డప్పు వాయిద్యంకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా బిఎస్ఎం జెడ్పిహెచ్ఎస్ కొత్తపట్నం తరఫున కృతజ్ఞతలు. ఈ డప్పు నృత్యాన్ని కనులారా వీక్షించండి, మనసారా ఆశీర్వదించండి. గట్టిగా ఒక చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిద్దామండి. థ్యాంక్ యూ.
కొత్తపట్నం హై స్కూల్ వాళ్ళు నాలుగు రకాలైన విన్యాసాలు ఇక్కడ చేశారు. ఒకటి పోలేరమ్మ కొలుపు, పోలేరమ్మ కొలుపు అంకమ్మ కొలుపులో మార్తంగా ఉంటుంది. ఆ రోజుల్లో దారుణమైనటువంటి సాంప్రదాయం అనుకోండి, అది పోవటమే మంచిది. ఆ మాతంగనే ఆవిడ ఆ గ్రామానికి అందరికి సమిష్టి సొత్తు. ఆ మాతంగనేమైనా గొలుపులు తీసుకొస్తారు. ఆ గొలుపులు చూస్తుంటే డప్పులు వాయించారు, ఈ పొగలు, ఈ అన్న అరుపులు, కేకలు చూసి నిజంగానే మానసికమైన బలహీనత ఉన్నటువంటి వాళ్ళు ఊగిపోద్ది. అమ్మాయి చక్కగా చేసింది అక్కడ అంతా తల విరబోసుకుని అప్పుడంతా వచ్చి అడుగుతారు, ఏం కావాలమ్మా, ఏం కావాలా తల్లి, పోయారమ్మా మీకేం కావాలా అంటారు. నాకు ఇది కావాలని చెప్పింది అమ్మా, అట్లాగే అమ్మా అని చెప్పి పోలారమ్మ కలుపు, అంకమ్మ కలుపు సాంప్రదాయాలు వేరు కలుపు అని చేస్తారు. మనవాళ్ళలో సృష్టించుకున్నటువంటి ఒక కళారూపం మనకు తెలుసు. కోలాటాన్ని గురించి చెప్పుకుంటున్నాం, మన ప్రజలు సామాన్య ప్రజలు సృష్టించుకున్న కళారూపం. అట్లాగే డబ్బు వాయిద్యం అనేది పిల్లలు అందరినీ కూడా మా ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున మరొకసారి అభినందిస్తున్నాం. జెడ్పీ స్కూల్ వారికి పారితోషికం మరియు మెమెంటోని లేదా హరిబాబు గారు మరి నల్లూరి అన్న గారు ఇస్తున్నారు. చక్కటి మన యొక్క కొలుపులు, మన యొక్క ప్రాచీన సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని యొక్క అంశాలను చక్కగా ప్రదర్శించారు. ఇది అపురూపమైంది. ఇప్పుడు అన్నగారు చెప్పినప్పుడు చెప్పుకుంటూ ఈ కళలు ఇప్పుడు లేవు.
సైడ్ ఎవరు సైడ్ అనండి, రెండు ఇద్దరు పెట్టడం. ఈ కోలాటంలో అమ్మాయి జీవితం గురించి చెప్పారు. ఆ అమ్మాయి జీవితం ఈ శివుని గురించి అన్ని చేశారు. అంటే మనం రోజువారీ కార్యక్రమం నిద్రలేసిన దగ్గర నుంచి పండుకోపోయేదాకా ఏమేం చేస్తున్నాం, అది మన పాములు ఏ విధంగా ఉంటారు అనేది గురించి. ఆరోగ్యం రెండు కావాలంటే ఈ కోలాటం పెడితే రెండు వస్తాయని చెప్పి, ఇప్పుడు మానసిక ఆనందం ఎప్పుడైతే వస్తుందో మన జబ్బులు కూడా సగం తగ్గిపోతాయి.
శరీరానికి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ వచ్చిందో ఇంకా మిగిలిన జబ్బులు కూడా తగ్గిపోతాయి. ఇది వాస్తవం. వీలైతే మీరు కూడా ఇళ్ళ దగ్గర జస్ట్ రెండు కర్రలు తీసుకొని ఎక్కువ అవసరంగా ఈ అత్తాకోడంలో ఆవాల బదులు ఇద్దరు చెరువులో రెండు తీసుకుని అత్తాకోడళ్ళు ముచ్చటగా కోలాటం వేస్తే ఇంకా బాగుంటుంది సరదాగా. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.
కోలాటం వేసుకున్న కాడి నుంచి నాకు బాగా ఉంటుంది సార్, అందుకే నాకు పెట్టి ప్రారంభయ్యారు అంటున్నా. కానీ ఏమి ఇష్టం ధనలక్ష్మి సంవత్సరాలు ఎందుకంటే రాష్ట్రంలో మరి ఎక్కడైనా జరుగుతుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఎంతటి వైభవం కడలకు పట్టాభిషేకం మాత్రం డెఫినెట్ గా లేదని మాత్రం నిర్బంధంగా చెప్పగలను. ఇది హరిబాబు చేసిన పూజ, ఒంగోలు పురవాసులు చేసిన పూజ. చెయ్యటం ఒక ఎత్తు అయితే ఇంత సంఖ్యలో వచ్చినటువంటి విజయవంతం చేయటం అనేది గొప్ప పని. అమ్మలు అక్కలు ముఖ్యంగా అసలు నాటకాలంటే ఇటువంటి జనాలు మేము చూడం. ముఖ్యంగా పద్య నాటకం హరిశ్చంద్ర వేసినా కూడా 60 దాటిన వాళ్ళే కానీ గొప్పగా ఇంత కనులు పండుగగా ఒక ఎరీనా స్టేజ్, ఇంటర్నేషనల్గా విదేశాల్లో చూస్తే ఒక రౌండ్ స్టేజ్ సెంట్రల్లో పర్ఫార్మింగ్ ఆర్ట్స్, మనం విదేశాల్లో చూస్తాం, మన ఇండియాలో ఎక్కడ చూడడం, ఒక ఒంగోలులో తప్పితే. ఎన్నో స్టేజీలు చూసే అవకాశం దక్కింది నాకు భగవంతుడి అనుగ్రహం చేత, అందుకే ఈ అవకాశాన్ని ఎప్పుడు మిస్ అవ్వను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు నాటకానికి అకాడమీని ఏర్పాటు చేసి ఒక అధ్యక్షుడిగా ఒక భారం పెట్టాడు. నేను ఆ రోజు నుంచి అంటూనే ఉన్న హరిబాబు గారితో ఒంగోలులో ఆ నాటక అకాడమీ పీఠం కూడా ఏర్పాటు చేయాలి అని. నాటకం అకాడమీ ఇక్కడ ఒంగోలులో ఇక్కడ కొలువై ఉన్నటువంటి నటీ నటులకి ఏమి సేవ చేయగలదో ఆజ్ఞాపిస్తే వచ్చే సంవత్సరానికి అకాడమీ నుంచి ఇదిగో ఈ ప్రాజెక్టు నాటకం అకాడమీ చేసింది అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన పరుగు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కళలు ఆదరింపబడతాయో, ఎక్కడ ప్రేక్షకులు సమయాన్ని అప్పుడే ఆ కళలుకి ఆ కళాకారులకి అందరికీ కూడా విజయం సాధించినట్టు సిద్ధించినట్టు. ఇంతటి విజయం, ఇంతటి పోషణ, ఇంతటి ఆదరణ చెప్పింది చెప్పినట్టుగా నేను రాష్ట్రంలోను కాదు పక్క రాష్ట్రాల్లో చాలా బాగుంది అని మనం అనుకుంటూ ఉంటాం. థియేటర్స్లో బాగానే ఉంటుంది నాటకం పక్క రాష్ట్రాల్లో కూడా. పబ్లిక్లో ఒక తిరణాల్లాగా కొన్ని రోజుల పాటు జరిగినటువంటి చరిత్ర జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఒంగోలుని బీట్ చేస్తుంది అనేటువంటి యొక్క పోటీ నాకైతే కనిపించట్లేదు. హరిబాబు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కృష్ణ వేషం వేసేస్తే ఎవరు కృష్ణుడు వేసినా ఎన్టీ రామారావు లాగా ఉన్నారంటారు. నాకు కూడా అది తప్పదు, నేను కృష్ణుడు వేసినా అబ్బాయి నువ్వు ఎన్టీ రామారావు గారు లాగా ఉన్నావంటారే కానీ నువ్వే కృష్ణుడు అనరు. తర్వాత ఎంత రేంజ్లో ఎవరు చేసినా హరిబాబు గారు చేసినట్టుంది అంటారే కానీ ఇది దాటే అవకాశం నాకైతే కనిపించట్లేదు. ఇంతమంది కళామూర్తులు తల్లులు అందరూ చూశాను, అందరు చెప్పారు 60 సంవత్సరాల ఆవిడ కూడా నా ఒక నొప్పులు కూడా పోయి నేను పరిగెలాడుతున్నాను అంటే, ఒక చిన్నపిల్లలాగా గెంతుతున్నాను అంటే ఆ కళలకు ఉన్నటువంటి యొక్క శక్తి మనం గమనించవచ్చు. నేను మహిళా మణులకు కూడా కోరుతుంది ఒకటి, ఏ కళారూపం ప్రదర్శించడం కూడా తప్పు కాదు, గౌరవం. మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర చూసుకున్నా, తమిళనాడు చూసుకున్నా, వెస్ట్ బెంగాల్ చూసుకున్నా, అక్కడ అందరూ కూడా ఫ్యామిలీస్ అంతా వచ్చి చక్కగా నాటకాలు ఆడతారు. ముఖ్యంగా హిందీ ఆర్టిస్ట్ అందరూ కూడా స్టేజ్ నాటకాలు ఆడతారు. స్టేజీ నాటకంలో ఒక ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని ఒక ప్రొఫెషనల్ కళాకారులు కాకుండా ఆ సరౌండింగ్స్లో ఆ సమస్యని ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆ సమస్యను నాటకంగా రాయించుకుంటే ఆ నాటకాన్ని వాళ్లే వేస్తే దానికి వచ్చేటువంటి యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుందని మా గురుదేవులు పద్మభూషణ్ అయ్యార్ కృష్ణ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన మాలపల్లి నాటకం చేస్తున్నప్పుడు వరంగల్లో ఒక భూస్వామి ఒక కూలి అమ్మాయిని రేప్ చేసే సన్నివేశంలో ప్రజల మధ్యనే ఆడేవాళ్ళు ఆయన నాటకం. రికగ్నైజేషన్ ఇచ్చి వాళ్ళకి రెమ్యూనరేషన్స్ కూడా
బాధ్యత తీసుకుని ఒక గౌరవపదమైన ఉద్యోగం చేసినటువంటి యొక్క అనుభూతిని నాటక అకాడమీ ఇస్తుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నారు. అలాగే యువత కూడా, యువత మాకు ఉద్యోగం లేదు అని వస్తే నాటకం ఉంది అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు అంతటి స్వతంత్రం ఇచ్చారు, యువతని ఎన్ని సమాజాలు తయారు చేసినా కూడా వాటన్నిటికీ పూర్తిగా స్పాన్సర్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఏ ఊళ్ళో నాటకం ప్రదర్శిస్తామన్నా యువత ఆ సమాజానికి కావలసిన వనరులన్నీ కూడా అకాడమీ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మీ అందరూ తెలియపరుచుకుంటూ, నాటకం వేస్తే ఒకప్పుడు తప్పు అని భావించే వాళ్ళు నాటకం వేస్తే ఈ రోజున గొప్ప అని భావించమని చెప్పేసి అందరిని కోరుకుంటూ, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది పెద్దలను కలుసుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి మా హరిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఆయన నల్ల డ్రెస్ వేశారేంటో నాకు అర్థం కాదు. అయ్యప్ప దీక్షలు తెలుగు భాష, మనకి తెలుగు భాషే గొప్పదని ఎందుకు అన్నాడు ఎల్లన కృష్ణదేవరాయలు ఆ రోజుల్లో. మరి నాకు హరిబాబు గారిని చూసి నా కృష్ణదేవరాయలు తలుచుకోక వాళ్ళు ఎంత గొప్పగా వాయిస్తున్నారు, ఎందుకంటే ఆ హార్మోనిక్ లార్నెట్ కలిసిన త్వరలో ఏప్రిల్ 16వ తారీఖున తెలుగు నాటక రంగ దినోత్సవం రోజున మహాసమ్మేళనం అని ఒకటి పెడుతున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారు రంగస్థలానికి సంబంధించిన కళాకారులందరినీ ఒక చోటకు చేరుస్తూ కొన్ని వేల మందితో కొన్ని వందల హార్మోనీలతో చెల్లియో చెల్లకో పద్యం చంద్రబాబు నాయుడు గారు వినిపిస్తున్నాను. అంటే ఏంటి, ప్రపంచమంతా వింటుంది ఆ పద్యాన్ని. లక్ష కళార్చన అని ఒక కార్యక్రమం చేసి కూచిపట్ల ఆనంద్ గారు కూచిపూడికి ఒక నాట్యారామాన్ని 100 కోట్ల నిధుల్ని తీసుకున్నాడు. మరి ఇన్ని పౌరాణిక పద్య నాటకం మన నాటకం, మరి హరిశ్చంద్రుడు భార్యను నరకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆవిడ దొంగతనం చేయదు అని తనకు తెలుసు, తప్పు చేయదనేది కూడా తెలుసు, కానీ అక్కడ ఒక సేవకుడు అతను. నీకు అనవసరమైన విషయాలు మాట్లాడుకు, ఆజ్ఞయింది చంపేయమంటాడు. పాపం తనకి ఒక్కసారిగా ఎలా చంపుతాడు భార్య అని, తప్పు చేయలేదు తెలుసు తనకి, ధర్మం ఏంటి ఇలా పాడైపోతుంది అని ఏంటంటే బాధపడుతున్నప్పుడు శరీరంలోంచి ఒక్కొక్క మనం ఇమోషన్స్ అంటాం, ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క రసం ఆయనలోంచి ఒక్కొక్క అడ్డు పడుతూ ఉంటాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ఒక్కొక్క దాని పక్కకి నెట్టేసి ఇటు వేస్తూ ఉంటాడు. ఆవిడ అలా కూర్చోగానే హృదయం అడ్డుపడుతుంది. ఆ హృదయానికి సమాధానం ఎలా చెప్తాడంటే, దుఃఖ
అయిపోయిన తర్వాత పరీక్ష చికెన్ బిర్యానీ తింటాను గడౌట్ అంటే వెళ్ళిపోతుంది. ఇన్ని అయిపోయిన తర్వాత భయం వస్తుంది, రేపు బదులు గుర్తుండదో ఉండదో అనే భయం. ఆ భయం వచ్చినప్పుడు ఏయ్ నా దగ్గర నువ్వొద్దు, గుండె లేని వాడి దగ్గరికి వెళ్ళు, పెరిగి వాడి దగ్గరకు పో, భయమా నేను ధైర్యస్తుండి నా దగ్గరికి రావద్దు అంటే భయం దగ్గరికి రాదు. ఇన్ని ఇమోషన్స్ ని మన దగ్గర నుంచి దూరం చేసుకునేటువంటి గొప్ప మేధస్సుతో కూడిన పద్యాన్ని మనకిచ్చిన బలిజేంపల్లి లక్ష్మీకాంత కవి ఈ తెలుగు సాహిత్యానికి ఎంత గొప్పవాడు. ప్రతి పద్యంలోనూ కూడా ఇంత నీతి ఉంటుంది, ఇంత సామాజిక దృక్పథం ఉంటుంది. కాబట్టి మన తెలుగు పద్య సంపద నుంచి కూడా ఒక పద్యం పాడు. భార్యను స్వర్గం ఒకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురుషుడు ఆ రోజు కట్నం ఏదో ఇస్తామని ఒప్పుకుంటారు పాపం, అది ఏదైనా ఇబ్బందులు వచ్చి ఇవ్వలేదనుకోండి